हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे अंदर एला फ्रेंड्स, ने चाला बागुन्नानो। वीडियो एंटे निन्ना कोंचम वीडियो अने पेट्टान कदा फ्रेंड्स, आ तर्वात वीडियो इदन्नमाट। अदंता अयिपोयिन तर्वात अला रेडी चेसि पेट्टुकुन्नानु, पूलमाल अवन्नी अल्ली पेट्टेसुकुन्नानु अन्नमाट। अयिते मनं अवन्नी चेसिन तर्वात इला मल्ली रेडी अय्यानु। रेडी अयिन तर्वात नेनु बाबा दग्गर माला अदि वेसुकुन्नानु। वेसुकुन्न तर्वात इप्पुडु मनं मुंदुगा गणपतिनि अयिते चेसुकोवालि फ्रेंड्स। अदे नेनु इक्कड चेस्तू उन्नानन्नमाट। गणपतिनि चेसिन तर्वात पसुपु कुंकुम इवन्नी वेसि पूलु पेट्टि గణపతికి నమస్కారం చేసుకొని అట్టుపండు అనేది నైవేద్యంగా పెట్టాను। ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్। మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్। మనం ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా గణపతిని పూజించడం చాలా మంచిదన్నమాట। అలా చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట। मन गणपति की मनस्फूर्ति नमस्कार अनेक पूजा अने स्टार्ट मन पूज चेट पक्न एवरना माटना का मन मनसने पक्न वेलक उ अंदर एला आटंका रावन अंदे मन गणपति प्रति पूजो मुझे कलस्तू उम विघ्ना राक चूसकोमन चेसी अंदे अला इलाटी నమస్కారం అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్। చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబాకి పూజ అయితే స్టార్ట్ చేశాను। మీకు అందరికీ తెలిసిందే కదా, మనం వెండి పూలతో కాని పూల రెక్కలతో కాని పూజ అనేది చేసుకోవాలి। మనం బాబా దగ్గర ఏదైనా కోరిక కూడా కోరుకోవచ్చు ఫ్రెండ్స్। ఆ కోరికలు ఇలా 2 రూపీస్ అనేటి బాబా దగ్గర దక్షిణలాగా పెట్టి మన కోరికను మనసులో అనుకొని అలా పెట్టడం వల్ల బాబా తొందరగా మన కోరిక అనేది నెరవేరుస్తారు। నేనైతే ఇప్పుడు ఈ పూజ ఎలా చేసుకోవాల అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్। అలా చేయడం వల్ల మీకు కొంచెమైనా యూస్ అవుతున్నాను అనేది నా ఉద్దేశం అన్నమాట। మనం ముందుగా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలంటే మనం బాబా పటం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్। బాబా పటం ప్రతి ఇంట్లో ఉంటుంది। ఆ పటం దగ్గర ఇలా ముగ్గు అది పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అవన్నీ వేసుకొని ఇలా ఒక క్లాత్ అనేది పరచుకొని మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు బాబాకు అలంకరించుకోవాలి। ఇంకా మన గురువు అనుగ్రహం తొందరగా పొందాలంటే yellow కలర్ క్లాత్ yellow కలర్ పూలు అనేటి పెట్టండి ఫ్రెండ్స్। తొందరగా అనుగ్రహం అనేది పొందుతాము। ఇంకొకటి ఏంటంటే మనం ఇత్తడి కుందుల్లో దీపం అనేది పెట్టాలి। అలా పెట్టడం వల్ల కూడా తొందరగా అనుగ్రహం అనేది పొందుతామన్నమాట। ఇక మిగతావన్నీ మన శక్తి మేరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ప్రసాదం మనం చేసి పెట్టాలనేది ఏముండదు ఫ్రెండ్స్। మనం షాప్లో నుంచి స్వీట్ అది కొనుకొచ్చి పెట్టినా కానీ బాబా తీసుకోరు అన్నట్టు ఏముండదన్నమాట। బాబాకి కావాల్సింది ప్రేమే ఫ్రెండ్స్। మనం ఎంత ప్రేమతో మనస్ఫూర్తిగా పూజ అనేది చేస్తామో అలా మన పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది। మనం కోరిన కోరికలు అన్నటివి త్వరగా నెరవేరుతాయి అన్నమాట। మనం కోరిన కోరిక కూడా ఎదుటి వాళ్ళకు హాని చేయకుండా మంచికి మాత్రమే కోరుకోవాలి ఫ్రెండ్స్। చెడుకు మాత్రం అసలు కోరికలు అన్నటివి కోరుకోకూడదు అన్నమాట। అలా కోరుకోవడం వల్ల కూడా అది అలాంటి కోరుకున్న తర్వాత ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది। మనం గురువును మనసులో కూడా నిందించకూడదు ఫ్రెండ్స్। అలా చేయడం వల్ల మనకి కష్టాలు అనేటివి వస్తాయి అన్నమాట। అలా కొన్ని కొన్ని అనుభవిస్తూ ఉంటే అది అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్। మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువును నిందించకూడదు, ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్। అవన్నీ ప్రతిదీ మన పెద్దవాళ్ళు చెప్పేది ప్రతిదీ కరెక్టే ఫ్రెండ్స్, కానీ మనకు తెలియకుండా మనం ఏదో అనేసుకుంటాం అన్నమాట। ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే పూజలు ఇవన్నీ చేయడం చాలా తక్కువ ఫ్రెండ్స్, కానీ
మనం ప్రతి విషయం నేర్చుకోవడం, మన సాంప్రదాయ పద్ధతులు ఇలా పాటించడం చాలా మంచిదన్నమాట. నేనైతే ఈరోజు బాబాకు వెండి పూలతో పూజ అయితే చేసేసాను ఫ్రెండ్స్. 108 నామాలు చదువుకొని బాబాకి అయితే పూజ చేసేసాను. ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రసాదం అనేది, నైవేద్యం అనేది పెడుతున్నాను అన్నమాట. అట్టాక్లో పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనం అట్టాక్లోనే ఈరోజు తినడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు అనే కాదు, మనం ఏ పూజ చేసినా కూడా అట్టాక్లో తినడం చాలా చాలా మంచిది అన్నమాట అని అలా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అయితే నేను ఈరోజు అట్టాక్లోనే తిన్నాను ఫ్రెండ్స్. ఇలా ప్రసాదం అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ధూపం అది వెలిగించి మనం అగరబత్తీలు అనేవి వెలిగించుకున్న తర్వాత ఇలా బాబా దగ్గర విభూతితో మళ్ళీ ఒకసారి పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. మనం ఇలా బాబాకు కానీ ఏ దేవుళ్ళకైనా కానీ మనం పువ్వు పెట్టే ముందు ఇలా మనం మనసు దగ్గర పెట్టుకొని పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం మనస్ఫూర్తిగా మనం దేవునికి అర్పిస్తున్నట్టు అని అంటారు ఫ్రెండ్స్. అందుకే అలా పెట్టాలని చెప్తారు. మనం ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్ళినా కూడా అలాగే చెప్తారు కదా, అదే నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను అన్నమాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నేను బాబా దగ్గర 2 రూపీస్ కాయిన్స్తో దక్షిణ అనేది పెట్టి నా మనసులో ఉన్న కోరిక అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు కోరుకున్న కోరిక అయితే నెరవేరింది ఫ్రెండ్స్. మనం ఈ ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలలోపు మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా, అలా పూజా విధానం అదంతా చేసుకున్న తర్వాత ఒక 2 రూపీస్ అనేటివి యెల్లో కలర్ క్లాత్లో కట్టి మనం పూజ స్టార్ట్ చేసే ముందు మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అది బాబా దగ్గర చెప్పుకొని ఆ యెల్లో కలర్ క్లాత్లో ఆ 2 రూపీస్ అనేటివి కట్టి బాబా దగ్గర పెట్టాలన్నమాట. మనం ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత 9 వీక్స్ అనుకుంటామా, 5 వీక్స్ మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాబాకి ఇన్ని వారాలు చేయాలని ఏమి ఉండదు, ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఆ 2 రూపీస్ని పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైనా పేదవాళ్ళకు దానమన్నా ఇవ్వాలి. అవే డబ్బులు బాబా దగ్గర పెట్టిన ఆ 2 రూపీస్ కాక ఇంకా వేరే ఏవైనా డబ్బులు, మనం నోరు లేని జీవులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి ఏవైనా బిస్కెట్లు కానీ ఏవైనా తెచ్చి వాటికి ప్రసాదంగా పెట్టాలన్నమాట. మనం అందరం నోరున్న జీవులం కాబట్టి ఎక్కడైనా అడుకోనన్నా తింటూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ అవి నోరు లేని జీవులు ఎక్కడా అడగలేవు కదా. అందుకే బాబా ప్రతి జీవిని ప్రేమించాడన్నమాట. బాబా అలా నోరు లేని జీవులకు పెట్టడం వల్ల తనకి చాలా ఇష్టం. అలా మనం బాబా దగ్గర పెట్టిన డబ్బులైతే అలా కుక్కలకు, అంటే మన దగ్గర ఏవైనా పక్షులు కానీ కుక్కలు కానీ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వాటికి మీకు ఏది నచ్చితే అది వేసేయండి. మనం ఇంట్లో రైస్ వండి కూడా కుక్కలకు ప్రసాదంగా పెట్టవచ్చు ఫ్రెండ్స్. అలా పెట్టడం కూడా చాలా మంచిది అన్నమాట. అలా పెడితే బాబాకి చాలా చాలా ఇష్టం. ఒకవేళ వీలైతే కనుక గురువారం రోజు ఖచ్చితంగా అలా చేయడానికి ట్రై చేయండి. నేనైతే గురువారం రోజు అందరికీ, పిల్లలకి ఎవరైనా వస్తే పేదవాళ్ళకి అలా ఏదైనా ఒకటి స్వీట్ కానీ ఏదైనా ఒకటి దానం ఇస్తూ ఉంటానన్నమాట. నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు ఫ్రెండ్స్, నేను తెలుసుకొనే అలా ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. నోర్లేన్ జీవులకు కూడా ఇలా బిస్కెట్లు కానీ ఏమైనా తెచ్చి అక్కడ ఇక్కడ వేస్తూ ఉంటానన్నమాట. మీకు అందరికీ తెలిసిందే కదా, రోజు మా ఇంట్లో అయితే పిట్టలకు బియ్యం అయితే మా మామయ్య వేస్తూ ఉంటారు. మామయ్య వేయని రోజు అయితే నేనే వేస్తాను ఫ్రెండ్స్. నేను కాకపోయినా మా హస్బెండ్, అత్తయ్య ఎవరమన్నా ఒకరం ఖచ్చితంగా వేస్తాము. అలా పక్షులను ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం,
నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం సొమ్ములు వేసుకోవడం వల్ల, మంచి శారీ కట్టుకోవడం వల్ల చాలా ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళు ఏదైనా వేసుకుంటే అది బాగుంది, మనం తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఇలా ప్రకృతిని చూసి, ఏదైనా ఇలా జంతువులను చూసి ఆనందించి చూడండి ఫ్రెండ్స్, ఆనందమే వేరేగా ఉంటుందన్నమాట. నేను ఇది నా అనుభవంతో చెప్తూ ఉన్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. హారతి ఇచ్చిన తర్వాత పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళందరూ, అత్తయ్య వీళ్ళందరూ బాబా దగ్గర నమస్కారం అయితే చేసుకున్నారు. ఇలా హారతి ఇచ్చిన తర్వాత నేను ఇచ్చి ఇవ్వడం అయిపోయింది. అయిపోయిన తర్వాత టెంకాయ అనేది మా పిల్లలే కొడతానని అన్నారు ఫ్రెండ్స్. అందుకోసం నేను కొట్టలేదన్నమాట, కానీ వాళ్ళకి కొట్టడానికి రాలేదు. మళ్ళీ నేనే లాస్ట్ అండ్ ఫైనల్ నేనే కొట్టేశానమాట. ఇక్కడ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడ నమస్కారం అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇలా నా పూజ అయితే చాలా చాలా సంతోషంగా జరిగింది. నాకు ఇలాంటి పూజలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా ఇష్టంతో చేస్తానన్నమాట. ఇలాంటివి చేయడానికి చాలా చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్, కానీ నేను అది కష్టంగా ఎప్పుడూ ఫీల్ అవ్వను, హ్యాపీగా చేసేసుకుంటానన్నమాట. మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎందుకు ఇలా మార్నింగ్ లేచి ఇవన్నీ చేస్తావు, మళ్ళీ షాప్కు వెళ్తావు, అస్సలు రెస్ట్ తీసుకో, ఎందుకు అలా అని అంటూ ఉంటారు. హెల్త్ పాడైపోతుంది అనేది ఆయన భయం అన్నమాట. కానీ నాకు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఏ టైంకి లేస్తానో ఆ టైంకే మెలకు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఏ టైంకు నిద్రపోతానో ఆ టైంకే నిద్ర అనేది పట్టేస్తుంది. ఏదైనా పని పెండింగ్ ఉందంటే మనసు అనేది దాని మీదే ఉంటుందన్నమాట. ఒకవేళ నిద్రపోయేటప్పుడు కూడా షాప్లో రేపు ఏం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి, ఏం డిజైన్ పెట్టాలి, ఇదే ఆలోచన ఉంటుందన్నమాట. మా హస్బెండ్ అదే అంటూ ఉంటారు, అలా టెన్షన్ పెట్టుకోవద్దు అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. నేనైతే టెన్షన్ ఏం ఫీల్ అవ్వను ఫ్రెండ్స్, హ్యాపీగా చేసేసుకుంటాను. అలా ఆలోచించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం రేపు ఏ పని చేసుకోవాలనేది మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఆలోచించే అవసరం ఉండదు అనేది నా ఉద్దేశం. అందుకే అన్నీ నైటే ఆలోచించుకొని పెట్టేసుకుంటాను. నైటే గిన్నెలు తోమడం, ముగ్గులు పెట్టడం, ఇల్లు ఊడవడం అదంతా చేసేస్తాను. అందుకే మార్నింగ్ తొందరగా పని అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనము 9 బుక్కులు అయితే తెచ్చాను కదా ఫ్రెండ్స్, వాళ్ళకి వాయనాలు ఇవ్వడం అలా చేయాలి కాబట్టి అందుకే ప్రసాదాలు కూడా కొంచెం ఎక్కువగానే చేశానన్నమాట. వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ పిల్లలైతే నమస్కారం అనేది చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప టెంకాయ అనేది కొడతానని చెప్పేసి అనడం వల్ల ఇచ్చాను, కానీ తను కొట్టలేకపోయిందన్నమాట. మళ్ళీ నేనే కొట్టేశాను, తనకు రాలేదు ఫ్రెండ్స్, అందుకే నేను కొట్టేశాను అన్నమాట. వాయనాలు ఇవ్వడం కోసం ఇవైతే ఎక్కడివక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ అందరి ఇళ్ళకు వెళ్ళి అక్కడ చెప్పి రావడం. వచ్చిన తర్వాత మళ్ళీ అత్తయ్యలు ఇద్దరికి ఇంట్లో వాయనమైతే ఇచ్చాను. పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు మా హస్బెండ్ ఆశీర్వాదం అనేది తీసుకుంటానన్నమాట. నేను నిద్రలేవగానే ఖచ్చితంగా ఆయనకు కాళ్ళకి నమస్కారం అయితే చేస్తాను. ఎందుకు అలా చేస్తానంటే, నాకు ఇంతకుముందు ఒకరు చెప్పారు ఫ్రెండ్స్, అలా చెప్పడం వల్ల అలాగే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, అలా ఒకరు చెప్పారు చేయమని, అదే కంటిన్యూ అయిపోయింది, అదే అలవాటు
చేసేసుకున్నానమాట నేను మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు తెలియనివి అవి కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అలాంటివి చూడడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం అన్నమాట ఇక్కడ బాబాకు ప్రసాదం అనేది తినిపించేసాను తినిపించిన తర్వాత వాటర్ కూడా ఇవ్వాలి కదా వాటర్ కూడా బాబాకు ఇచ్చేసాను అన్నమాట ఇచ్చి నమస్కారం అనేది చేసుకున్నాను చెప్పాను కదా ఇక్కడ మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వాయనాలు ఇవ్వడం కోసం వచ్చారు కదా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ వాయనాలు ఇవ్వడం అదంతా చేసేసాను అన్నమాట మనం 9 గురువారాలు బుక్కులు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ బుక్కులు వాయనంతో పాటుగా అందరికీ పనిచేసాను అన్నమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ టైం నేనైతే ఈ పూజ చేయడం ఫస్ట్ టైమే ఫ్రెండ్స్ కానీ ఈ పూజ స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుందన్నమాట నాకు మధ్యలో కొన్ని ఆటంకాలు రావడం అందులోనూ మా పాలి వాళ్ళు చనిపోవడం వల్ల సృష్టి రావడం ఇలా ఆటంకాలు వచ్చాయన్నమాట అలా చేసిన తర్వాత అత్తయ్య దగ్గర ఒకరు 8 మెంబర్సే అయితే మళ్ళీ లాస్ట్ మళ్ళీ అత్తయ్యకి వాయనం ఇచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకున్నాను చూసారా ఇల్లు చూడండి ఎంత చిందరో అందరిగా అయిపోయింది ఇదంతా నీట్గా చేసిన తర్వాతే నిద్రపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు అనేది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను శారీ అనేది మార్చుకొని ఎక్కడవక్కడ ఉంటే ఇవన్నీ తీసేసి నీట్గా చేసి ఇల్లు ఊడవడం అదంతా చేసి గిన్నెలు అవి తోమిన తర్వాత నిద్రపోయాను అనమాట రోజు నైట్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఎంత పని ఉన్నా కానీ ఇలా చేయడం అయితే నేను మర్చిపోను అనమాట ఎప్పుడో ఒకసారి మర్చిపోతాను కానీ డైలీ అయితే ఖచ్చితంగా ఇంట్లో అయితే ఇలా నీట్గా చేసి పెట్టేసుకొని గిన్నెలని తోమి పెట్టుకున్న తర్వాతే నిద్రపోతాను నాకు అది అలవాటు అనమాట అలాగే కంటిన్యూ చేస్తున్నాను మనం ఒకరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది అందులోనూ రేపు శుక్రవారం కదా నాకు మళ్ళీ రేపు మార్నింగ్ పూజ ఉంది అందులో ఇవన్నీ చేసుకున్నాను సరే అయితే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి